ఆడ ఆడపిల్లలు అందరితో మాట్లాడినాక ఇక ఈడు పిల్లగాడు చూడండి అమ్మ బుద్ధిగా బోనం బుధిస్తున్నాడు. ఇక మొదలు పసుపు బోనము, పసుపుకి మళ్ళీ మీదకెళ్ళి కుంకుమ తల్లి మంచిగా డెకరేషన్ చేస్తున్నాడు. ఇట్లా కూర్చోవా చేతమ్మి, ఎక్కడికెంచి వచ్చిండ్రు? పొరబండకెంచి వచ్చి ఎంతమంది వచ్చిండ్రు తమ్మి? ఎంతమంది కలిసి చేస్తుండ్రు? ఎన్ని బోనాలు తీస్తుండ్రు? నేను ఒకటే తీస్తున్నాను. నీ బోనానికి 15 మంది వచ్చిండ్రు. మరి భోజనాలు ప్రిపేర్ చేపిస్తాం. వంట చేపిస్తున్నారు. నీ పేరు ఏం పేరు? నా పేరు లల్లు. ఏం పేరు? లల్లు. లల్లు లల్లు ఇప్పుడు పసుపు బోనం బాగానే ఉన్నది కదా, మళ్ళీ కుంకుమ పెడుతున్నావు, ఏం చేస్తావు ఇప్పుడు? మంచిగా పసుపు, ఎందుకంటే కుంకుమ మంచిగా అంటుకొని పసుపు పెడతారు అన్నమాట. కుంకుమ పెట్టినాక మళ్ళీ ఏం చేస్తావు? దానికి ప్యాచులు ఇట్లు ఉంటాయి అన్నమాట. అమ్మవారి విగ్రహం ఉంది అందులో, అమ్మవారి విగ్రహం పెట్టి జర ఒక పార చూడ తెరిసి నేను ముట్టుకోవచ్చు ఏం కదా? ఈయనేమో నాగులున్నాయి ముద్దుగా, ఈ నాగులన్నీ పెడతాడంట బిందెకు. ఏదైతే బోనం కుండ తయారు చేస్తున్నాడో దానికి ఇగో నాగులు పెడతాడంట. ఇక అమ్మవారి ముఖము ఇంకొకటి పోయమని ఎంతకాలం ఉన్నదో అమ్మ, అమ్మవారి ముఖం బంగారమాలు ఉన్నది ముద్దుగా. ముద్దుగా ముక్కు పుల్లలు, పుస్తలు, కమ్మలు, బొట్టు, అమ్మవారికి కన్నులు, పెద్ద పెద్ద కొమ్మలు మంచిగా పెట్టిండ్రు. అమ్మవారు కలగా కొడుతున్నది ముద్దుగా. ఇది పెడతారు బోనంకి తయారు చేస్తారు. ఇక తమ్మి ఎన్ని రోజుల నుండి వేస్తున్నావు ఇట్లా బోనాలు నువ్వు? ఇంతకుముందు మీ విజిట్స్ లోనే ఒక లాస్ట్ ఇయర్ ఇట్లనే కలిసినాం అన్నమాట. గుర్తు మనం కలిసినమా? వేనే పోయినా కొమరెల్లికి పోయినా అమ్మవారి మీద భారం వేసేసి ఏమైనా మొక్కుకున్నావా తమ్మి? మరి నువ్వు ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం తీస్తామనేసి ఇట్లా వస్తుందన్నమాట. ఇక అందరితో పాటు మేము కూడా ప్రత్యేకంగా పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, ఇటువంటి మొక్కులు ఏం లేవా? అట్లా మొక్కున్న వాళ్ళు కూడా తీసుకుంటారు, కానీ మాకైతే అట్లా ఏం లేవు. మాకు అమ్మవారు అన్ని మేము అనుకున్న మొక్కులు అని మాకైతే తీర్చింది. అమ్మవారు అనుకునే అని తీర్చింది కాబట్టి నేను ప్రతి సంవత్సరం వస్తాను అనుకున్నాను అక్క అంటున్నాడు. జరంత బొట్టు పెడతావా? మరా పెడతా బొట్టు పెట్టిండు. బోనం కాడ బోనం బుధిస్తున్నారు చూసినా తమ్మి, పోయేస్తా నీ బోనం కాడికి. ఒకవేళ నేను ఆడికెంచి వచ్చేకల్లాగా నీ బోనం అయితే కనుక మళ్ళా కలుస్తా, కానీ బోనం ఎత్తుకున్నాక మంచిదా? గంట పడుతుందా? ఇంకా గంటన్నర డప్పులు గిట్ల తెచ్చుకున్నావా? మరి మాట్లాడుకున్నావా? అన్నున్నాయా అంట డప్పులు గిప్పులు అన్నున్నాయా అంటున్నాడు గుండిగా. అవతల బంధుకు బోనాలు ఉన్నాయి, ఆడ గుడికాడా అవి చూద్దాం ఉండి.